11 గంటల్లో పరిహారం. శ్రీ భద్రకాళీదేవి జ్యోతిష్యాలయం, దక్షిణ భారత ప్రసిద్ధ జ్యోతిష్యులు, కేరళ కాశీ అగోరి నాగసాధుల దగ్గర 21 సంవత్సరాలు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది. 3 గంటల్లో స్త్రీ పురుష వశీకరణ చేయగల స్పెషలిస్ట్. విద్య, ఉపాధి, వ్యాపారం, శత్రుత్వం, లైంగిక సమస్యలు మరియు వ్యక్తిగత సమస్యలు ఎలాంటివి ఉన్నా గురుజీని సంప్రదించండి. పండిత్ విజయార్జున గురుజీ, ఫోన్ నంబర్ 8050959515. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికి ఖుషీ మూవీ గుర్తుండే ఉంటుంది కదా. ఫైనల్ టచ్ లో 10 ఏళ్లలో 17 మంది పిల్లలను కన్న భూమిక గిన్నిస్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్నట్టు చూపిస్తారు. అయితే అది సినిమా, కానీ ఇక్కడ అదే విషయం రియల్ గా జరిగింది. కానీ ఒకే కాన్పులో ఒకేసారి 17 మంది పిల్లల్ని కన్నది ఓ తల్లి. అయితే ఈ సృష్టిలో పెద్ద రహస్యం ఏంటి అంటే ఒక తల్లి ఎంత మంది పిల్లల్ని కనగలదు అనే విషయం. దీనికి సంబంధించిన మిస్టరీని కూడా ఇంతవరకు ఎవ్వరూ ఛేదించలేకపోయారు. ఎందుకంటే ఒకే కాన్పులో 1 నుంచి 15 మంది వరకు పుడతారని సైన్స్ చెప్తోంది. తల్లి గర్భం కూడా అందుకు సహకరిస్తుందని తేలింది. అయితే ఒకవేళ ఇంతమంది పిల్లలు పుట్టినా కూడా అందులో చాలా కేసుల్లో కొంతమంది చనిపోయి కొందరు మాత్రమే బతికిన పిల్లల్ని చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన విషయం గురించి చెప్పుకోవాలి. ఇంతకు ఆ విషయం పూర్తిగా మనకు అర్థం కాకపోయినా నేను చెప్తోంది ఏంటి అనేది మీకు ఆల్రెడీ ఒక అవగాహన వచ్చేసి ఉంటుంది. కాబట్టి అసలు అది ఎక్కడ జరిగింది, ఆ తల్లి అంతమంది బిడ్డల్ని ఎలా ఒకే కాన్పులో కన్నది, అండ్ అదేవిధంగా ఆ తల్లి ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియో చూసి తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అదేవిధంగా వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. తల్లి గర్భం నిజంగా చాలా గొప్ప వరం. గర్భం దాల్చిన తల్లి బిడ్డ పుట్టే వరకు కూడా ఎంతో జాగ్రత్తగా ఆ బిడ్డని గాజు బొమ్మలా కాపాడుకుంటూ ఉంటుంది. తన పొట్టపై చెయ్యి వేసుకునే నడుస్తుంది తల్లి. ఎందుకంటే ఆ బిడ్డకు కొంచెం కూడా ఇబ్బంది కలగకూడదు అని అంత జాగ్రత్తగా ఒక్క బిడ్డను కడుపులో మోసే తల్లి ఉంటే, మరి 17 మంది పిల్లల్ని కడుపున మోసిన ఈ తల్లి ఎన్ని రకాల ఇబ్బందులు పడుంటుంది, ఎన్ని రకాలుగా ఆ బిడ్డల్ని కాపాడుకుంటూ తన వెయిట్ తను మోస్తూ ఆ బిడ్డల వెయిట్ ని మోస్తూ నిజంగా ఆ తల్లికి పాదాభివందనం చేయాల్సిందే. మరింతకు ఆ తల్లి ఎవరు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఒక తల్లి ఒకే కాన్పులో 17 మంది పిల్లల్ని కనేసింది. అమ్మో అనుకుంటున్నారా, నిజమండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఏకంగా 17 మంది పిల్లలు. ఆమెకు డెలివరీ చేసిన డాక్టర్లు కూడా ఈ విషయం తెలిసి షాక్ అయ్యారు. అమెరికాకి చెందిన కేథరిన్ బ్రిడ్జెస్ అనే దంపతులకు చాలా ఏళ్ల పాటు పిల్లలే కలగలేదు. పెళ్లైన 7 ఏళ్ల నుంచి పిల్లల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా, ఎన్ని మందులు వాడినా నో యూస్. ఆ దంపతులిద్దరికి ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా చాలా బాధపడుతూ ఉండేవారు. అదే సమయంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో కొంతమంది సలహా తీసుకుని ఒక పేరున్న ఇన్ఫెర్టిలిటీ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఆమెకు అన్ని పరీక్షలు చేశారు. తర్వాత అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడంతో ఎన్నో ఏళ్ల కల ఫలించింది. కేథరిన్ గర్భం దాల్చింది. దీంతో భార్య భర్తలిద్దరూ చాలా చాలా సంతోషపడ్డారు. ఇన్నేళ్లు పిల్లలు లేని ఆ తల్లి ఇప్పుడు గర్భవతి అయ్యేసరికి ఆనందానికి అవధులుంటాయా చెప్పండి. అయితే ఆమెకి డెలివరీ టైం దగ్గర పడేసరికి ఆమెని అమెరికాలోని ఇండియానా పోలీస్ మెమోరియల్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు జాక్సన్ అనే డాక్టర్ డెలివరీ చేశారు. ఈమె డెలివరీకి సిబ్బంది మొత్తం కూడా సుమారుగా 29 గంటల పాటు శ్రమిస్తే 17 మంది పిల్లల్ని వారు డెలివరీ చేశారు. వాళ్ళు అంతమంది పిల్లల్ని చూసేసరికి షాక్ కి గురయ్యారు. ఎందుకంటే ఆమె పొట్టలో ఎంతమంది పిల్లలు ఉన్నారు అన్న విషయం అసలు స్కానింగ్ లో తెలియలేదట. అయితే సగం మంది పిల్లలు చనిపోయి ఉంటారని కూడా డాక్టర్స్ భావించారట. డెలివరీ చేసేటప్పుడు పిల్లలంతా బతికే ఉండడం చూసి డాక్టర్స్ అంతా చాలా ఆశ్చర్యపోయారట. అలాగే ఎంతో సంతోషంగా కూడా ఫీల్ అయ్యారు. అయితే పుట్టిన 17 మంది కూడా అంతా మగపిల్లలే కావడం నిజంగా పెద్ద మిస్టరీ అని కూడా అంటున్నారు డాక్టర్స్. ఈ డాక్టర్స్ కి కూడా ఈ డెలివరీ నిజంగా పెద్ద సవాల్నే విసిరింది అని అన్నారు. అయితే అమెరికాలో ఇప్పటి వరకు ఒకే కాన్పులో పుట్టింది 9 మంది మాత్రమే. అందులో కూడా బ్రతికిన వారు 5 మాత్రమే. ఇప్పుడు కేథరిన్ ఆ రికార్డ్ ని బ్రేక్ చేసింది. ఆమెకు ఒకే కాన్పులో 17 మంది మగపిల్లలు పుట్టారు. వారంతా చాలా ఆరోగ్యంగా ఉండడం నిజంగా గొప్ప విషయం కావడంతో ఇప్పుడు ఈ న్యూస్ వరల్డ్ వైడ్ గా తెగ వైరల్ అవుతోంది.
ఒక గర్భంలో ఎన్ని అండాలు పెరుగుతాయి అనేది ఇప్పటికీ అంతుబట్టని విషయమే. అయితే 1975లో ఒక మహిళ కడుపులో సుమారు 15 అండాల వరకు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. అది ఆశ్చర్యకరమైన విషయం అయినా కూడా ఆ మహిళకు ఒకే కాన్పులో కేవలం 7 మాత్రమే ప్రసవించారు. అయితే అందులోనే 5 మాత్రమే బ్రతికారట. ఎందుకు అంటే వారి బరువు ఎదుగుదలలో లోపాల కారణంగా ఇలా ఒక కాన్పులో ఎక్కువ మంది పుట్టే వారిలో చాలా మంది చనిపోతూ ఉంటారని డాక్టర్స్ అంటున్నారు. చాలా కొద్ది మంది మాత్రమే బ్రతికే అవకాశం ఉంటుంది. అయితే పూర్వకాలంలో ఇలా ఒకే కాన్పులో 7 పుట్టి 5 బతికి బట్ట కట్టారంటే నిజంగా మిరాకిల్ ఆఫ్ సైన్స్ అని చెప్పుకునేవారు. అయితే ఇప్పుడు ఆ మిరాకిల్ చాలా పెద్దది అంటున్నారు ఈ న్యూస్ ని విన్నవారంతా. ఎందుకంటే క్యాథరిన్ కు పుట్టిన ఆ 17 పిల్లలు చాలా చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెప్తున్నారు. ఆ పిల్లల పేర్లన్నీ కూడా జే అనే లెటర్ తోనే పెట్టారట ఆ దంపతులు. వాళ్ల పేర్లు ఏంటంటే జేమ్స్, జాకబ్, జారోడ్, జెర్విస్, జసన్, జెఫ్రీ, జెరమీ, జీరోమ్, జెస్సీ, జిమీ, జోచియం, జోనథన్, జోన్స్, జోసెఫ్, జూలియన్, జింబో, జార్త్. అయితే ఇప్పుడు క్యాథరిన్ డెలివరీ గురించి తెలుసుకున్న సైంటిస్టులు కూడా ఈ విషయంపై రీసెర్చ్ ని స్టార్ట్ చేశారు. నిజంగా ఇదొక అద్భుతమైన విషయం కదండి. పిల్లలు లేరు అనుకుని ఏళ్లకేళ్లు బాధపడినప్పుడు ఒకేసారి ఇంతమంది పిల్లలు పుట్టుకొస్తే ఆ సంతోషమే వేరు. నిజంగా తల్లి అవడం అనేది ఒక పెద్ద వరం. అలాంటి వరాన్ని భగవంతుడు ఇంత గొప్పగా ఇస్తే ఇక దానికి తిరిగేముంటుంది చెప్పండి. ఒక రకంగా చెప్పాలి అంటే తల్లి అనేటటువంటి మాట అనిపించుకోవాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటూనే ఉంటుంది. ఏళ్లకేళ్లు అది లేట్ అయినా కూడా బాధపడుతూ ఉంటుంది. మరి అలాంటి బాధ మొత్తాన్ని ఒకే ఒక కాన్పులో భగవంతుడు తీర్చేసినప్పుడు నిజంగా పట్టరాని సంతోషం వాళ్లకు మాత్రమే కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఉంటుంది. ఖచ్చితంగా నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.